వృద్ధులను ఎండలో నిలబెట్టాడు. అవ్వాతాతలను చంపుతున్న హంతకుడు చంద్రబాబుపై చెలదేగిన జగన్. కేసీఆర్ శవ రాజకీయాలు చేస్తున్నారు. రైతులు ఆత్మహత్యలు చేసుకోవాలని చూస్తున్నారు. రైతులను ఆదుకుంటామన్న కోమటిరెడ్డి. కంటోన్మెంట్ బీఆర్ఎస్ అభ్యర్థిగా నివేదిత. లాస్యానందిత సోదరికి అవకాశం. రేపో ఎల్లుండో ప్రకటించబోతున్న కేసీఆర్. పామరులో చంద్రబాబు ప్రజాగళం. పేదలకు అండగా ఉంటానంటూ భరోసా. భారీగా తరలివచ్చిన జనం. అనకాపల్లిలో పవన్ ప్రచారం. సీఎం రమేష్ తో కలిసి రోడ్ షో. జగన్ కు గుణపాఠం చెప్పాలని పిలుపు. ఆర్యవైశ్య సంఘం ప్రోగ్రాం లో ఉద్రిక్తత. ముఖ్య అతిథులుగా వెల్లంపల్లి, బోండా ఉమా. రాజకీయ ప్రసంగాలపై ఇరు పార్టీల ఆందోళన. స్కామ్ల నుంచి డైవర్షన్ కోసమే రైతుల దీక్షలు. అధికారం పోయాక సింగరేణిని ఉద్ధరిస్తామంటున్నారు. కేసీఆర్ పై మంత్రి సీతక్క విమర్శలు. సీఎం జగన్ కు ఎన్నికల కమిషన్ నోటీసులు. జగన్ కోడ్ ఉల్లంఘించారన్న టీడీపీ. చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఫిర్యాదు. వివాదంలో పొంగులేటి కుమారుడు. మంత్రి కొడుకు చెన్నై కస్టమ్స్ నోటీసులు. 27న విచారణకు హాజరవుతానన్న హర్ష. కాంగ్రెస్ పార్టీది ద్వంద్వ నీతి. గెలిచే వరకు ఒక మాట, గెలిచాక ఇంకో మాట. ఆపరేషన్ ఆకర్ష్ పై కేటీఆర్ ట్వీట్. ఏపీ కాంగ్రెస్ లో టికెట్ల వివాదం. అనపర్తి, రాజానగరం ఆశావహుల ఆగ్రహం. గిడుగు రుద్రరాజు ఎదుటే వాగ్వాదం. నర్సరావుపేటలో ఓటర్ల అవగాహన ర్యాలీ. బుల్లెట్ బైక్ పై పల్నాడు కలెక్టర్. ప్రతి ఒక్కరూ ఓటేయాలని పిలుపు. కిర్లంపూడి కేంద్రంగా మారుతున్న ఈక్వేషన్లు. టీడీపీ నేత ఇంట్లో ఆత్మీయ సమావేశం. యనమలతో సహా పలువురు నేతల హాజరు. మెట్రో ట్రైన్ ప్రయాణికులకు షాక్. పలు రాయితీలు రద్దు చేస్తూ నిర్ణయం. అధికారులపై ప్రయాణికుల ఆగ్రహం. ప్రచారంలో దూసుకెళ్తున్న దీది. పార్టీ కేడర్ లో జోష్ నింపిన మమత. మతతత్వ పార్టీలను చిత్తు చేయాలని పిలుపు. కర్ణాటకలో పోలీసుల తనిఖీలు. బళ్ళారీలో 5.5 కోట్ల హవాలా డబ్బు సీజ్. 3 కిలోల బంగారం స్వాధీనం. జమ్మూకాశ్మీర్ లో వేడెక్కిన రాజకీయం. అనంతనాగ్ బరిలో మహబూబా ముఫ్తీ. ఆజాద్ పై పీడీపీ నేత పోటీ. తమిళనాడులో 4 కోట్లు పట్టివేత. బీజేపీ అభ్యర్థికి చెందిన నగదుగా గుర్తింపు. నాగేంద్రన్ బంధువుల ఇళ్లలో కూడా సోదాలు. లిక్కర్ స్కామ్ పై బీజేపీ పోరుబాట. ఢిల్లీలో ఆందోళనలకు దిగిన నేతలు. ఆప్కు వ్యతిరేకంగా నినాదాలు. కేజ్రీవాల్ అరెస్టుపై నిరసనలు. ఆమ్ ఆద్మీ పార్టీ నేతల నిరాహార దీక్షలు. జంతర్ మంతర్ కు తరలివచ్చిన కేడర్. సందేశ్ కలీ దోషులకు కఠిన శిక్షలు తప్పవు. జల్పాయిగురిలో మోదీ హెచ్చరికలు. దోషులకు టీఎంసీ అండ ఉందని ఆరోపణ. ఐపీఎల్ 17 లో ముంబై ఇండియన్స్ బోణి. ఢిల్లీపై 29 పరుగుల తేడాతో ముంబై గెలుపు.